ఈవినింగ్ టైంలో ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఒకసారి డిఫరెంట్ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 ఆలుగడ్డలు ఉంటే సరిపోతుంది రెసిపీ కోసం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ స్వాతి క్రియేషన్స్. నేను మీ స్వాతి. ఫస్ట్ ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ 1 కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ఓమా బాగా నలిపి దాంట్లో వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి ఆయిల్ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. బాగా గట్టిగా సేమ్ చపాతి పిండిలాగా బాగా గట్టిగా కలుపుకొని తిని ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత లోపల స్టఫింగ్ కోసం 2 ఆలుగడ్డలు ముందే ఉడికించుకున్నాను. తర్వాత ఉడికించుకున్న దాన్ని పొట్టి తీసి దాన్ని ఇప్పుడు గ్రేట్ చేయాలి. చేతితో పిసకడం కన్నా ఇలా గ్రేట్ చేస్తే మనకు మెత్తదిగా వస్తుంది ఆలు, అందుకే ఇలా గ్రేట్ చేయాలి. గ్రేట్ చేసిన దాన్ని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక బౌల్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, మీకు రుచికి సరిపడా కారం, తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా పుదీనా, తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, ఇదంతా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా క్యారెట్ ముక్కలు, తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, ఇదంతా వేసుకొని బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. దీంట్లో వేయించుకున్నాక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు బాగా వేయించుకోండి. తర్వాత మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా, అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి వీడియోస్కి. ఇదంతా 2 మినిట్స్ అలా స్టవ్ పైన కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత దీన్ని మనం పక్కన ఉంచుకున్న ఆలు మిశ్రమంలో ఇదంతా దాంట్లో వేసుకోవాలి. దీంట్లో ఆలు వేసుకొని కలుపుకోవచ్చు, కానీ మనము ఆలు అలా వేయడం వల్ల బాగా పచ్చిగా తడిగా అవుతుంది కాబట్టి దీంట్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిసేలాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. తర్వాత మనం కలుపుకున్న పిండిని పక్కన ఉంచుకున్న పిండిని బాగా కలుపుకొని ఇంకోసారి దీన్ని సేమ్ ఇలా రోల్ చేసి ఏదైనా నైఫ్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. తర్వాత వీటిని ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. తర్వాత ఇదంతా ఒక ఎగ్ షేప్ లాగా రోల్ చేసుకోవాలి ఈ పిండిని, ఈ పిండి ముద్దని. తర్వాత దీనిలో ఒక ఏదైనా మీ దగ్గర పెన్ లాంటిది ఏదైనా ఉంటే ఆ పెన్లోని ఇట్లా హోల్లా ఉంటుంది కదా, ఏదైనా క్యాప్ లాంటిదైనా లేకపోతే స్కెచ్ క్యాప్ లాంటిదైనా ఏదైనా పర్లేదు, వీటితో ఇలా మనం హోల్స్ చేసుకొని డిజైన్ లాగా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని తర్వాత మధ్యలో ఇలా పైన పార్ట్ పైన కర్రీ పెట్టాలి. ఇలా కర్రీ పెట్టి మైదా పిండి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా పైన పేస్ట్ లాగా అద్దించుకొని దీన్ని కవర్ చేయాలి. కవర్ చేసి బాగా ప్రెస్ చేయాలి. ఆలు కర్రీ బయటకు రాకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత కింది పార్ట్ని ఇలా పైన చేసి ఫోల్డ్ చేసుకొని ఇలా డిజైన్ లాగా చేసుకోవాలి మనము. ఇది జస్ట్ డిజైన్ పర్పస్. తర్వాత మధ్యలో కర్రీని గట్టిగా ప్రెస్ చేసి మొత్తం ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలి. మనకు ఇలా కట్లెట్స్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇలా ఈ షేప్లో ఇలా డిఫరెంట్ షేప్ చేస్తే పిల్లలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు ఈ పిండిని మైదా పిండితో కాకుండా గోధుమపిండితోనైనా కూడా చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఏదైనా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా షారో ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ యాడ్ చేసుకొని మనం చేసుకున్న వాటిని అన్నిటినీ దీన్ని మీరు షాలో ఫ్రై కాకుండా కేక్ లాగా కూడా ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. కేక్లో కేక్ని బేక్ చేసినట్టు కూడా మళ్ళీ బేక్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత కింద వైపులో కాలినాక పైన పాటు కూడా ఇలా రివర్స్గా చేసుకొని అన్నీ ఇలా కాల్చుకోండి అన్ని వైపులా తిప్పుకుంటూ. తర్వాత మనకు 2 వైపులా కాలిపోయినాయి కాబట్టి ఏదైనా హెల్ప్తో ఇలా ఆయిల్ అంతా పోయేలాగా తీసుకొని దీన్ని ఏదైనా టిష్యూ పేపర్లో ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. తర్వాత మిగిలిన ఆయిల్లో మిగతా పట్టీస్ కూడా దాంట్లో వేసుకొని అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో 2 వైపులా కాల్చుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో మనం దీన్ని కాల్చుకున్నా కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది మన డిఫరెంట్ రెసిపీ. కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఈ టేస్ట్ మనకు చూడండి. కావాలంటే స్టవ్ సౌండ్ కూడా వస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. తర్వాత మీకు కట్ చేసి కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందనేది.
ఈ వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.